నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీనరాశి వారికి ఈ వారం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని దబాయించి చేర్చుకుంటారు నా ద్వారా మీరు ప్రయోజనం పొందారు కాబట్టి తప్పనిసరిగా నాకు ఈ పని చేయాల్సిందేనని మీరు గట్టిగా పట్టుబడతారు కొన్ని ముఖ్యమైనటువంటి పదవులకు సంబంధించి మీ యొక్క పేరు సిఫారసు చేయబడుతుంది విధి పరిస్థితిలో అందరూ కూడాను మిమ్మల్ని ఒప్పుకునేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది నిర్మాణ సంబంధమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆమోదం ముద్రపడి మీ చేతికద్దే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఏమాత్రం మీరు రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు వివాహాది శుభకార్యాల విషయంలో దిక్కుమాల సంబంధాన్ని పక్కన పెట్టి మంచి సంబంధం మీరు చేస్తారు మీ వాళ్ళు ఏమంటారు ఒక ఉద్యోగమే కదా ఉంది ఆస్తులు లేవు కదా అది ఇది అని చెప్పి ఒక్కరపడతారు ఈ ఆస్తి పాస్తులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమన్నా పిల్లల్ని సక్రమంగా చూశారా వాళ్ళ పిల్లల్ని హింస పెట్టి నానా బాధలు పెట్టట్లేదా మాట్లాడితే అమెరికా సంబంధం అంటారు అమెరికాలో ఆడపిల్లల్ని ఏ విధంగా కొడుతున్నారో హింసిస్తున్నారో చంపుతున్నారో రోజు పేపర్లు మీరు చూడటం లేదా మీకు విదేశీ సంబంధమే కావాలా ఏ నా మాట మీద నమ్మకం లేదా నేను నా మాత్రం ఆలోచించలేనా అని గట్టిగా వాదించి ఒక మంచి సంబంధాన్ని ఇస్తారు అంటే వాళ్ళకి స్థిరచిరాస్తులు ఇతరత్ర ఏమీ లేకపోవచ్చు మంచి ఉద్యోగం మంచి నడవడిక చక్కని రూపం ఈ క్వాలిఫికేషన్స్కే మీరు ఓటేస్తారు ఆ సంబంధం చేసుకోవాలని చెప్పని మీరు కరాకడిగా చెబుతారు ఈ సంబంధం చేసుకోకపోతే వేరే సంబంధాలు నేను చూడను అని కూడా మీరు ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళు ఏదో నూరిపోయటం వల్ల రకరకాలైనటువంటి ఆశల్లో వాళ్ళు తేలిపోతుంటారు వాళ్ళకి వాస్తవాలు తెలియవు మీ కుటుంబంలో చుచ్చు పెట్టాలన్నప్ప వాళ్ళ వేరే ఉద్దేశం లేదు అమాయకులైన మీ కుటుంబ సభ్యులు బయట వాళ్ళని నమ్ముతారు అదేవిధంగా దొంగ స్వామీజీని దొంగ బాబాల్ని నమ్మి జాతకాలు అవి చూపించి వాళ్ళ ద్వారా నష్టపోతారు లేనిపోయినటువంటి విషయాలు చెప్పి భయంకరమైన విషయాలు చెప్పి మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర డబ్బులు లాక్కుంటారు ఇలాంటి విషయాలన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కనుక మీరు తగిన జాగ్రత్త వహించండి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకపుతోటి అమ్మవారికి పూజ చేయండి ఏ దేవతకైనా ఏ దేవుడికైనా సుమంగళి పసుపుతోటి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు వచ్చినటువంటి అతను బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అదనపు అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని నష్టపోయిన వాళ్ళకి దెబ్బతిన వాళ్ళకి సామర్థ్యం కలిగిన వాళ్ళకి మీరు పెద్ద వేస్తారు వాళ్ళకి న్యాయం చేస్తారు భగవంతు దృష్టిలో నేను ఒక మంచి పని చేశాను అనేటువంటి తృప్తి మీకు కలుగుతుంది పునర్వివాహ సంబంధమైన విషయాల్లో దాదాపుగా ఖాయం అవుతాయి అయితే పూర్తిగా ఖాయంగా కావడానికి తేదీ నిర్ణయించుకోవడానికి కొంత సమయం పడుతుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది సానుకూలమైన ఉద్యోగం లభిస్తుంది గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది ఈ మీనరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇవి నా పరిజ్ఞానానికి సంబంధించి నేను తెలియజేసిన రాశి ఫలితాలు సర్వేజన సుఖన భావంతో ओम शांति, शांति शांति